లేదండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. యు నో దిస్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్, వి హావ్ లాట్ ఆఫ్ ఫైట్ గోయింగ్ ఆన్. ఫైట్ అంటే మాకు ఫైట్ కాదు, వి హావ్ టుగెదర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కానీ ఏంటంటే ఈ ఈ పరిస్థితుల్లో యూనో దెర్ ఇస్ సీజనల్ ఫ్లూస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. గత 10 డేస్ నుంచి నా పెద్ద కొడుకు ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత 2 కొడుకు వచ్చింది, దాని తర్వాత నా 3వ కూతురికి వచ్చింది. వీళ్ళు ఎదుర్కొన్నట్టుగా తను ఎదుర్కోలేకపోయింది. సో ఆల్మోస్ట్ ఫర్ అ వీక్ 7 డేస్కి షీఈ్ సిక్ కంటిన్యూస్గా. కానీ చాలా లాస్ట్ 2 డేస్ చాలా డీగ్రేడ్ అయిపోయింది, టూ మచ్ ఆఫ్ కంజెషన్. ఎందుకంటే మాకు గతంలో కోవిడ్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లూ అటాక్ అయిన వెంటనే ఇట్ ఇస్ లాడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, లాడ్ ఆఫ్ యూనో డిఫరెంట్ రియాక్షన్స్. కాబట్టి తనకి చాలా సివియర్ అయ్యి నిన్నటి దినాన్న హాస్పిటల్కి ఇంకా తింటలేదు, పాలు తాగుతలేదు, ఏమీ లేదు. ఫుల్ కంజెషన్, మొత్తం మొహం వాసిపి, కళ్ళు కూడా తేలేస్తూ ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాను. నిన్న వెళ్ళినప్పుడు దే సెడ్ దే హ్యాడ్ టు అడ్మిట్ హర్. సో నేను ఆల్మోస్ట్ పొద్దు నుంచి నైట్ వరకు అక్కడే ఉన్నాను, మొత్తం అబ్జర్వేషన్ పెట్టి చెకింగ్ చేసి ఇది చేసి. దే జస్ట్ సెడ్ ఇట్స్ వైరల్, నథింగ్ ఎల్స్ టు వరీ. కానీ టేక్స్ టైమ్ టు రికవర్ అండ్ మోర్ ఓవర్ ఐవీస్ ఇస్తూ అనుకుంటున్నాను. 10 నెలలకి పాపకి గుచ్చి ఇది చేసి అది చేసి టార్చర్ తట్టుకోలేకపోయింది పాపం. సో నా భార్య తనతోనే ఉంది, హాస్పిటల్ ఉన్నారు, తన భార్య గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. యు సీ, వి ఆర్ నెవర్ రియల్లీ వరీడ్ అబౌట్ సిక్నెస్. చాలామంది ఒక సిక్నెస్ వస్తే సిక్ అయిపోయారు, అయ్యో అయిపోయింది. తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యతలు నేను చేశాను, అదే సమయంలో సేవకుడిగా సంఘ కాపరిగా చేయాల్సిన బాధ్యతలు నేను నెరవేరుస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని చక్క పెట్టుకుని, మళ్ళీ అన్ని ముయించుకుని, వాళ్ళని పడుకుని పెట్టుకుని, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని, దాని తర్వాత నైట్ అంతా కూర్చుని సిద్ధపడి హియర్ ఐ యామ్ అగైన్. మళ్ళా యూనో మ్యూజిషియన్స్లో కూడా మన సహోదరు శామ్ కూడా వాజ్ ఆల్సో సిక్, ఆయన కూడా రాలేదు. కాబట్టి వాళ్ళు రావట్లేదని తెలిసినంటే ముందే కూర్చుని మళ్ళీ నైట్ కూర్చుని ఐ హ్యావ్ టు ప్రిపేర్. ఇప్పుడు మీరు విన్న చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముందుగానే సెషన్స్ ప్రిపేర్ చేయాలి. ఐ ప్రిపేర్ చేసి టేకింగ్ టైమ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 4 AM వరకు అది సిద్ధపరిచి, దాని తర్వాత అగైన్ కమింగ్ హియర్ ప్రిపేరింగ్ ద మెసేజ్, పొద్దుటికి అన్ని ముగించుకుని మళ్ళీ అన్ని సర్ది పెట్టుకుని పిల్లలు తిన్నారా చూసుకుని. చాలామంది కుటుంబంతో ఆలయానికి రామంతా కష్టం అంటారు, మీరు నమ్ముతారా మరో ప్రతి ఆదివారం నాతో పాటు పొద్దుటే నా పెద్దలు లెగుస్తారు, నాకనే ముందే లెగుస్తారు చెప్పాలంటే. యాక్చువల్గా లేచి రెడీ అయ్యి కుటుంబం మొత్తం మేము ప్రారంభం నుండి ఇక్కడ ఉంటాం, మీరన్నా అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారు. చాలామంది ఆకలి ఆకలి అంటారు, మా బిడ్డలు ఎప్పుడు అన్నది అంటారు మీరు అడగాలి, మేము తింటాం తర్వాత. సో ఇట్స్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు తెలుసు జెసి గారు స్టేజ్ మీద నుండే షీఈస్ దేర్ ఆల్ త్రూ ద టైమ్ అండ్ మెసేజ్ టైంలో కూడా ఇక్కడ ఉంటారు, అయిన తర్వాత అప్పుడు తినిపిస్తాం. బట్ అగైన్ నాకు ఒకటే, దేవుని భక్తి దేవుని భయంలో మనం మన బిడ్డలను పెంచకపోతే ఇంక ప్రయోజనం లేదండి. ఈరోజు నేను చూసిన చాలా వరకు ఏంటంటే మనం అనుకుంటే మన బిడ్డలు ఎందుకు కష్టపడాలి, వారిని కంఫర్టబుల్గా వదిలేద్దాం, మనం మాత్రం ఆలయానికి వెళ్ళొద్దాం. దాని తర్వాత వారు రారు, నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఉంటాను, దాని తర్వాత ఎదగడు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించింది అంత, చిన్న వయసు నాటి నుండి ఆలయంలో ఉండాలి, ఆలయం అని కాదు మీటింగ్ ఎక్కడున్నా ఉండాలి, నీకు జ్వరం ఉండనే బాధ ఉండనే నీకు ఉండగలిగిన పరిస్థితి ఉంటే ఇంట్లో ఉంటానికి వీల్లేదు, ఆలయంలోకి రావాల్సిందే. సో రేపు ఎగ్జామ్ అన్న కూడా రాత్రి అంతా ఆలయంలో కూర్చొని పెడతారు, ఫాస్టింగ్ ప్రేయర్లు ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని పెడతారు. అందుకని ఈరోజు ఆ విత్తనాన్ని బట్టి, ఆ సరైన పెంపకాన్ని బట్టి ఈరోజు ఇక్కడ నిలిచి ఉండగలుగుతున్నామండి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈ లోకంలో కలిగే ఈ అనారోగ్యంలో ఇవన్నీ రియల్లీ నాట్ ఎ మ్యాటర్. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు నాకు తెలుసు. ఇందాక ఆరాధిస్తూ ఉంటే ఐ కెన్ ఇమాజిన్, దేవా నువ్వు స్వస్థపరిచేసావు, నువ్వు స్వస్థపరిచావు, ఐ ప్రైజ్ యూ. దట్ ఈస్ ఆల్, నో డౌట్. డౌట్ ఎవరికి ఉంటుందంటే చేయగలరా, అవుతుందా, కుదురుతుందా. నన్ను అందరూ టెన్షన్ అంటే టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ బీయింగ్ హూ ఐ యామ్. నా బిడ్డ గోల పెట్టి ఏడుస్తూ ఉంది, అస్సలు తట్టుకోలేకపోతుంది. వాళ్ళు నాన్ స్టాప్ టెస్ట్ తర్వాత బ్లడ్ తెస్తున్నారు, అది తెస్తున్నారు, ఇది కూర్చారు, స్వాబ్ పెట్టారు, ర్యాపిడ్ టెస్ట్ అన్నారు, మళ్ళీ దించారు, మళ్ళీ ఆక్సిజన్ పెట్టారు. యాక్చువల్గా ఆక్సిజన్ ఉంది తను, బై ద వే. సో ఆక్సిజన్ పెట్టారు, తట్టుకోలేకపోతుంది. ఆ ఎమర్జెన్సీలో ఉన్నదప్పుడే ఒకరు వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ ఏమని చెప్తారు, ప్రైజ్ లార్డ్ అండి. మా పాప ప్రార్థన చేయండి, అక్కడే ఉంది, ఆ బెడ్ దగ్గర ఉంది, వస్తున్నాం, ప్రార్థన చేస్తాం. నా చేతిలో నా బిడ్డ ఏడిపే, కానీ అదే సమయంలో ఐ హ్యావ్ టు గో అండ్ ప్రే. బట్ నేను ఒకటే, నేను నేర్చుకుంది ఒకటే,
దేవుని రాజ్యం అని వచ్చేటప్పుడు నా బిడ్డ ఇంకొక బిడ్డ అని లేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చేస్తానంటే, నేనైతే ఎమర్జెన్సీ వార్డులో నేను ఉన్నదప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేశాను. నమ్ముతారా నమ్మరు? నా బిడ్డ కొరకు నేను ఏడవలేదు, కానీ దేవా ఈ బిడ్డలందరూ రక్షించబడాలి, ఈ బిడ్డలందరూ నీ సొత్తుగా మారాలి, ఈ బిడ్డలందరూ జీవించాలి, ఈ బిడ్డలందరూ నీ మహిమ కొరకు ఉండాలి, ఈ బిడ్డలందరూ నీ దూత ముట్టాలయ్యా, నీ ఆత్మ ముట్టాలయ్యా. దే షుడ్ బి స్ట్రెంగ్థన్డ్, దే షుడ్ బి హీల్డ్. ఎందుకంటే ఈరోజు మనం ఈ లోకంలో స్వార్థ లోకంలో స్వార్థ బ్రతుకుతో అందరు నాకు అనుకుంటాం, కానీ బట్ ద రియల్ బ్లెస్సింగ్ ఇస్ వెన్ యూ షేర్, వెన్ యూ స్ప్రెడ్ ద లవ్. ఈ లోకం అది మర్చి